ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ కల్వకుంట్ల గ్రామాల్లోని రైతు వేదికల్లో రైతులకు నేల భూస్వార పద్ధతులపై అవగాహన కల్పించారు. నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ అధికారి సతీష్ భూస్వారం పెంపొందించుకునే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వారంలో పెంపొందించుకునే పద్ధతులు నేల యొక్క సేంద్రియ పదార్థం సేంద్రియ ఎరువుల ద్వారా ఎలా తయారు చేసుకోవాలి నేల కాలుష్యం దాని కారకాలు భూమిలో ఉన్న భూస్వారాన్ని ఎలా వాడుకొని తీసుకురావాలి జీవన ఎరువులు ఎలా వాడాలి అనే దానిపై రైతులకు అవగాహన పాటు భూస్వార పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అనుష లద్దాప్రీతి ఎంపీటీసీ లహిరెడ్డి సొసైటీ చైర్మన్ బాపురెడ్డి నందిగ్రామ కార్యదర్శి ఆరిఫ్ హుసేన్ కృష్ణారెడ్డి లక్ష్మీ నరసింహులు మైనోద్దీన్ శ్రీనివాస్ వ్యవసాయ విస్తరణ అధికారులు కావేరి శ్రీలత గణేష్ రైతులు పాల్గొన్నారు. ప్రపంచ నేల దినోత్సవం పురస్కరించుకొని మన వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం వారిచే మన నిజాంపేట మండలంలోని అన్ని రైతు వేదికల్లో నస్కల్ కల్వకుంట నిజాంపేట రైతు వేదికల్లో రైతులతోటి భూసారం పెంపొందించుకునే పద్ధతులు తర్వాత నేల యొక్క సేంద్రియ పదార్థం ఎలా పెంపొందించుకోవాలి తర్వాత సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి నేల కాలుష్యం దాని కారకాలు ఏంటి తర్వాత భూమిలో ఉన్న భాస్వరాన్ని ఎలా వాడుకలోకి తీసుకురావాలి తర్వాత జీవన ఎరువులు ఎలా వాడాలి తర్వాత ఈ నేల యొక్క నేలలో ఉన్న మన సేంద్రియ పదార్థం పెంపొందించి నేలలో సూక్ష్మజీవులు మిత్ర పురుగులు తర్వాత ఎలా పెంపొందించుకొని దాని ద్వారా దిగుబడి ఎలా పెంచుకోవాలి తద్వారా మన రసాయనిక ఎరువుల వాడకం ఎలా తగ్గించుకోవాలనే విధానాలపై రైతులందరితోటి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది.